శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి ఎర్రవరం. ఈరోజు శనివారము. ఈరోజు చాలా మంచి రోజు, వైకుంఠ ఏకాదశి. స్వామి సన్నిధికి మాత్రం వేలాది మంది భక్తులు వస్తూ ఉన్నారు. ఈరోజు శనివారము, స్వామి సన్నిధి అంతా కూడా ఈ సమయం చూసినట్టయితే 9 గంటలు అవుతుంది. ఈ 9 గంటల ప్రాంతంలోనే భక్తులు చేరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు మంచి రోజు కాబట్టి స్వామి సన్నిధికి అయితే మాత్రం వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. మనం చూస్తూ ఉన్నాం స్వామి సన్నిధిలో ఉన్న పూజా కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఎవరండి? బ్రహ్మవారం వాస్తవులు భట్ట వెంకటరెడ్డి గారు, అరుణ గారు, గోపరెడ్డి, శ్రీరెడ్డి, కృష్ణగారు వారి కుటుంబ సభ్యులు స్వామివారి ఆలయ నిర్మాణానికి 5,016 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబానికి ఎల్లవేళ బాలారుద్ర నరసింహ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం. జయనసింహ జయనసింహ స్వామి సన్నిధానంలో చూడొచ్చు భక్తులంతా కూడా సంతాన ప్రాప్తి లేని వారు సంతాన ప్రాప్తి కోసము ఊయలలను కడుతూ ఉంటారు. ఊయలలో ఇది ఒక స్పెషల్ గా కనిపిస్తా ఉంది చూడు, ఒక మోడల్ గా కనిపిస్తా ఉంది. వేలాది మంది భక్తులు స్వామి సన్నిధికి చేరుకొని సంతాన ప్రాప్తి కోసం ఉయ్యాలను కడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ ఉయ్యాలలు బాల ఉగ్ర నరసింహస్వామికి ఇందులో ముఖ్యంగా సంతాన ప్రాప్తి కావాలని చెప్పేసి వారు భగవంతుడిని వేడుకుంటూ ఉంటారు భక్తులు. ఇక ఎన్నో రకాల ముడుపులు చూస్తూ ఉన్నాం. వారు అనుకున్న కోరికలు తీరితే మాత్రం ఇక్కడ ముడుపు కట్టుకొని చేస్తూ ఉంటారు. నాగా వెంకట వేద గారు, సీతాశరణ గారు వారి అంతేనా వారి కుటుంబ సభ్యులు స్వామివారి స్వామి సన్నిధికి మాత్రం ఎదురుకు మనకు అనిపిస్తున్నటువంటి ఒక భక్తుడు స్వామి సన్నిధికి వచ్చేసి ఇక్కడ ఒక కోరికను కోరుకుంటే ఆ కోరిక తీరింది, ఆ కోరిక నెరవేర్చుకోవడం కోసం 12 కొబ్బరికాయలు కొడతానని చెప్పి స్వామి సన్నిధికి వచ్చారు. ముఖ్యంగా వారి మాటల్లో మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. గత 2 సార్లు రావడం ఇది. మొదటిసారి రావడం నేను మామూలుగా కోరిక కోరుకోవడం జరిగింది. నేను అనుకున్న కోరిక తీయడం వల్ల మళ్ళీ అదే 12 కొబ్బరికాయలు కొడతాను మొక్కున్నాను. అది నెరవేరుతుంటే ఈరోజు మళ్ళీ